కమలాసన్ గారు ఎక్కువసేపు లేరా అండి? లేదండి, మధ్యలో ఒక సీన్ లో ఉన్నారు అండ్ లాస్ట్ సీన్ లో వస్తున్నారు. దాని తప్పితే ఎక్కువ సీన్స్ లో కమలాసన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారా? కొంచెం డిసప్పాయింట్ అవుతారు అనుకుంటా ఆంటీ, బికాస్ హిస్ క్యారెక్టర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇదే సినిమా అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూస్తే ఇదే సినిమా అనిపించింది అన్న. నిజంగా చాలా బాగా చేసాం. ఇక ఫస్ట్ హాఫ్ పక్కన పెడితే సెకండ్ హాఫ్లో లాస్ట్ 45 నిమిషాలు పూనకలు తెప్పించాడు. ఆ స్లాంగు అంటే పెద్ద పెద్దవాళ్ళు అందరూ పెట్టి తీశారు. సినిమా అసలు ఏముందో డెప్త్ అని అనుకున్నాం, కానీ పెద్ద పెద్దలు ఎంత పెట్టారో ఈ సినిమా చూస్తే కానీ అర్థం కాదు. చాలా వరకు ప్రతి క్యారెక్టర్ న్యాయం జరిగింది. కమలాసన్ గారి క్యారెక్టర్ అంతంత మాత్రం అనిపించినా కానీ పార్ట్ 2 అంతా కమలాసన్ గారి మీద ఆధారపడింది. 2-3 సార్లు కనపడ్డారు. అదే సెకండ్ హాఫ్ అంటే పార్ట్ 2 కమలాసన్ గారి మీద వదిలేశారు. సూపర్ ఉంది హీరో సిద్ధార్థ్ సార్ యాక్టింగ్ చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ మంచిగా ఉన్నాయి, టైమింగ్ బాగుంది, కామెడియన్ సార్ కామెడీ సూపర్ ఉంది. సినిమాలో ప్లస్ ఏంటి మైనస్? ప్లస్ అంటే సార్ యాక్టింగ్ మంచిగా ఉంది, మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ యోగిబాబు కామెడీ అయితే సూపర్ ఉంది, యోగిబాబు యాక్టింగ్ చాలా బాగుంది, బాగా నవ్వుకున్నాడు నిజంగా. మంచి టైమింగ్ కామెడీ చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ లాస్ట్లో ఒక సాడ్ సాంగ్ ఉంది, సాంగ్ కూడా బాగా టచ్ అయింది.